ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గారావు లాక్డౌన్ ఫైవ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల నేపథ్యంలో తెలంగాణలో కూడా కంటైన్మెంట్ జోన్లలో జూన్ ముప్పయో తేదీ వరకు లాక్డౌన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు ఇతర ప్రాంతాల్లో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి కేంద్ర సడలింపులు అమలు జరుగుతాయి గ్రేటర్ హైదరాబాద్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య ఎనభై రెండుకు పెరిగింది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్ న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్తో సహా నేటి నుంచి ఎనిమిది రైళ్లు ప్రారంభమయ్యాయి రాబోయే వానాకాలంలో ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి వారం రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు కేరళ రాష్ట్రాన్ని ఈవేళ రుతుపవనాలు తాగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది లాక్డౌన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల నేపథ్యంలో తెలంగాణలో కూడా కంటైన్మెంట్ జోన్లలో జూన్ ముప్పయో తేదీ వరకు లాక్డౌన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు ఇతర ప్రాంతాల్లో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి కేంద్ర సడలింపులు అమలు జరుగుతాయి రాత్రిపూట కర్ఫ్యూ రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఐదు గంటల వరకు అమలులో ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల వరకు దుకాణాలు తెరిచి ఉండవచ్చని కర్ఫ్యూ సమయంలో ఆసుపత్రులు మందుల షాపులకు అనుమతి ఉంటుందని ప్రభుత్వ త్వరలో పేర్కొన్నారు ఇకపై ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి రావడానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని కూడా స్పష్టం చేశారు తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతూనే ఉంది నిన్న కూడా మొత్తం నూట తొంభై తొమ్మిది మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది అందులో స్థానికులు నూట తొంభై మంది కాగా వలస కార్మికులు ముగ్గురికి వైరస్ సోకింది వీరిలో నూట ఇరవై రెండు మంది జీఎస్ఎంసి హైదరాబాద్ జిల్లా పరిధిలోని వారే కావడం గమనార్హం ఇక కొత్తగా నిన్న పదకొండు జిల్లాలకు చెందిన మరో డెబ్బై నాలుగు పాజిటివ్ కేసులు వెలుగు చూడగా ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే నలభై కేసులు వచ్చాయి ఇంతవరకు ఒక్క కేసు నమోదు కాని యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా నిన్న ఒక కేసు నమోదైంది దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిదికి పెరిగింది కాగా నిన్న మరో ఐదుగురు మరణించడంతో కోవిడ్ మృతుల సంఖ్య ఎనభై రెండుకి పెరిగింది నిన్న మరో పదహారు మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య పద్నాలుగు వందల ఇరవై ఎనిమిదికి పెరిగింది ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరో పదకొండు వందల ఎనభై ఎనిమిది మంది చికిత్స తీసుకుంటున్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఒక వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు కాంటాక్ట్ బాధితులపై ఇంటింటి సర్వే చేపట్టారు ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరింది కరోనా సోకిన బాధితుల వద్ద పనిచేసిన గుమస్తాలు పరిసర దుకాణాల్లో పనిచేసిన గుమస్తాలు వారి కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్కు తరలించారు కాగా నేట్ నుంచి పద్నాలుగు రోజుల పాటు నెలకొండపల్లి పట్టణాన్ని దిగ్బంధించనున్నారు ఇందుకోసం పోలీస్ రెవెన్యూ పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు పట్టణాన్ని కలిపే రహదారులను మూసివేశారు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రెండు నెలలకు పైగా ఆగిన రైలు ప్రయాణం నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది తొలి రోజున దేశవ్యాప్తంగా రెండు వందల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎనిమిది రైళ్లు బయలుదేరనుండగా హైదరాబాద్ న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ మొదటగా పట్టాలెక్కింది సికింద్రాబాద్ లింగంపల్లి హైదరాబాద్ విజయవాడ గుంటూరు తిరుపతి వంటి ప్రధాన స్టేషన్లతో పాటు ఆయా రైళ్లు ఆగే స్టేషన్లలో తగిన ఏర్పాట్లు చేశారు ఉదయం ఆరు గంటలకు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో భారీ క్యూ లైన్ ఏర్పడింది ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి తొంభై నుంచి నూట ఇరవై నిమిషాల ముందే రావాలని సూచించడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తెల్లవారుజాము నుంచే రైల్వే స్టేషన్ చేరుకున్నారు థర్మల్ స్క్రీనింగ్ తర్వాత ఉన్న వారినే స్టేషన్లోకి అనుమతించారు ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో పథకంపై పదవ తరగతి చదువుతున్న కుమారి అమోఘవర్ష వర్ష స్పందిస్తూ I am a Mughalwasha studying in tenth standard from Kamareddy. Our Honorable Prime Minister of India, Narendra Modi, has inaugurated a scheme for girls called Beti Bachao, In Beti Padhao. It is especially to save girl child and educate girl child all over India. This program was started on 22nd of January in the year of 2015. It has been effectively applied in hundred districts across the country, including Kamareddy. It is a government initiative to stop the female foeticide that have resulted to the trend of.

కరోనా కమల కుతూహలం ప్రత్యేక న్యూస్ పీచర్ను ప్రసారం చేస్తుంది సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు పాలన సామాజిక భద్రత అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తుంది రాబోయే వానాకాలంలో ఎటువంటి వ్యాధులు పరబలకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈ రోజు నుండి వారం రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఒకటో వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు కరోనా విపత్తు నేపథ్యంలో మన జీవన విధానం మారిందని మానవులు నియంత్రిత పద్ధతిలో నివసించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి అన్నారు కామారెడ్డి జిల్లాలోని బిక్నూరు మండలం జంగంపల్లి గ్రామంలో పారిశుధ్య పనులను జిల్లా కలెక్టర్ శరత్కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని అన్నారు గ్రామంలో ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్త సేకరించేందుకు గ్రామంలోని రోడ్లు పబ్లిక్ ప్లేసులు స్కూల్స్ గ్రౌండ్స్ ఖాళీ స్థలాల్లో పోగైన చెత్త చెదారాన్ని తొలగించాలని కోరారు సీజనల్ వ్యాధులు కరోనా వైరస్ నివారణకు ఆదిలాబాద్ పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ప్రారంభించారు పట్టణంలోని ఒకటి నాలుగు ఐదు ఏడు పద్నాలుగు నలభై మూడు తదితర ఆరు వార్డుల్లో ప్రత్యేక అధికారులు పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి వార్డు సభ్యులు వార్డు కమిటీ సభ్యులు యువజన సంఘాలు ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రంగనాయక మల్లనసాగర్ జలాశయాల ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ ద్వారా వెళ్లే డిస్ట్రిబ్యూటరీ కాలువల భూసేకరణ పురోగతిపైన మంత్రి హరీష్ రావు ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదుమాణిక్యం గ్రామంలో మిడ్ మానేరు కుడి కాలువ పనులకు మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు భూమి పూజ చేశారు గోదావరి జిల్లాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మిడ్మానేరు జంక్షన్గా ఉందని తెలిపారు యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులకు మెగా రుణమేణ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు కేరళ రాష్ట్రాన్ని ఈవేళ ఋతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు అవి విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది తూర్పు మధ్య అరేబియా సముద్ర పరిధిలోని ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ద్రోణి కొనసాగుతుండడంతో ఎండల తీవ్రత కాస్త తగ్గిందని వెల్లడించింది రుతుపవనాల ప్రభావంతో లక్షద్వీప్ కేరళ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది మరోవైపు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా లక్ష దీవుల వరకు ద్రోణి కొనసాగుతోంది వీటి ప్రభావంతో రానున్న నాలుగైదు గంటల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు నిన్న ఒక్కరోజే నూట తొంభై తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇద్దరు వైద్య విద్యార్థులు పోలీసులు కోవిడ్ బారిన పడడం ఆందోళన కలిగించే విషయమని ఆమె అన్నారుసారి లాక్డౌన్ ఫైవ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల నేపథ్యంలో తెలంగాణలో కూడా కంటైన్మెంట్ జోన్లలో జూన్ ముప్పైవ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు ఇతర ప్రాంతాల్లో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి కేంద్ర సడలింపులు అమలు జరుగుతాయి గ్రేటర్ హైదరాబాద్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య ఎనభై రెండుకి పెరిగింది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్ న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్తో సహా నేటి నుంచి ఎనిమిది రైళ్లు ప్రారంభమయ్యాయి కేరళ రాష్ట్రాన్ని ఈవేళ రుతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం